ఈ వీడియోలో మీకు రీసెల్లింగ్ బిజినెస్ మోడల్ గురించి చెప్తాను. యాక్చువల్గా మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రీసెల్లింగ్ చేస్తూ మంత్లీ 10,000 రూపీస్ అయితే ఎయిన్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ చెప్తున్నా, మీరు మాక్సిమం ఎంతైనా అమౌంట్ ఎయిన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు ఇక్కడ. సో ఇదే బిజినెస్ మోడల్ గురించి మీకు చెప్పబోతున్నా. దీని మీద మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా నేను చెప్పిన అమౌంట్ కాదు, మీరు ఇంకా ఎక్కువ ఎర్నింగ్ అయితే చేసుకుంటారు. చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో ఆయన మెసేజ్ చేసి అడిగారు అనమాట, ఈ రీసెల్లింగ్ బిజినెస్ గురించి చెప్పండి, రీసెల్లింగ్ చేస్తూ ఎలా అమౌంట్ ఎయిన్ చేసుకోవాలని చెప్పండి అనేసి. సో వాళ్ళందరికీ ఈ వీడియో ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆయన వీడియో చూసే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా కొత్తగా వచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే పట్ల ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు మీషోని యూజ్ చేసి రీసెల్లింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికోసం మీషో యాప్ అయితే ఉండాలి. మీకు ఆల్రెడీ మీషో యాప్ ఉండే ఉంటుంది, ఒకవేళ లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీషో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ మనం ప్రోడక్ట్ అయితే రీసెర్చ్ చేయాలి. అంటే రీసెల్లింగ్ చేద్దాం అంటే మనం ఒక ప్రోడక్ట్ అయితే ఉండాలి. మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, మీషోలో ఉంటే సరిపోద్ది. మీషోలో ఉన్న ప్రోడక్ట్ ని మనం రీసెల్లింగ్ చేద్దాం. ప్రెసెంట్ తొందరలోనే దివాళీ వస్తుంది. దివాళీ కోసం చాలా మంది చూసేది దీపాలు. సో ఆ దీపాల గురించి ఒక ప్రోడక్ట్ ఉంది, దియా సార్. సో ఇది 152 రూపీస్ ఉంది. దియా ఎన్ని 6 వస్తున్నాయి అంట, 6 వస్తున్నాయి 152 కి. అండ్ ఇంకోటి ఎల్ఈడి వాటర్ సెన్సర్స్, దీని 12 వస్తున్నాయి 161 రూపీస్ కి. సో బట్ నేను ఇప్పుడు ఆర్డర్ చేయట్లేదు. నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా బైనో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ బైనో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ అయితే ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ పేజ్ వస్తుంది, కింద స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, రీసెల్లింగ్ ద ఆర్డర్ అనేసి. దాన్ని మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా అడుగుతుంది, సింపుల్ గా ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ మార్జిన్ అయితే సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ప్రైస్ ఎంత ఉంది, 161 రూపీస్ ఉంది 12 దియాస్ కి. సో నేనేం చేస్తున్నా అంటే 361 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. 361 రూపీస్ ఎంటర్ చేస్తే నా మార్జిన్ ఎంత వస్తుంది, 200 రూపీస్. అంటే నేను 200 రూపీస్ ఏం చేసుకోవచ్చు, ఎవరైనా ఒక్కరు బై చేస్తారు దీన్ని. ఇప్పుడు ఇక్కడ చాలా మంది డౌట్ రావచ్చు, ఇప్పుడు మీషో నుంచి మనం రీసెల్లింగ్ చేస్తున్నాం, మనం వేరే వాళ్ళకి పంపిస్తున్నాం, కానీ వాళ్ళు డైరెక్ట్ గా మీషోలో వెళ్ళి చూస్తే ఎలా బ్రో అంటే చూసుకోవచ్చు వాళ్ళు కూడా. బట్ స్పెసిఫిక్ గా అదే ప్రోడక్ట్ దొరకాలని లేదు కదా, వాళ్ళకు దొరకదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మీషో నుంచి ఆర్డర్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి తెలియకుండా రీసెల్లింగ్ చేస్తున్నాం. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ని నా ఫ్రెండ్ కి రికమెండ్ చేస్తా, నా ఫ్రెండ్ కి ఆర్డర్ చేస్తా. ఆర్డర్ చేస్తే వాడికి బిల్ వస్తుంది. ఎంత వస్తుంది బిల్, సేమ్ బిల్ మనం ఇక్కడ ఎంత అయితే ఎంటర్ చేసామో అదే బిల్ వస్తుంది, 361 రూపీస్ బిల్ వస్తుంది. ప్రోడక్ట్ 161 రూపీస్ కానీ రాదు, 361 రూపీస్ అనేసి బిల్ వస్తుంది. చాలా మంది అడిగారు అనమాట ఈ డౌట్. సో మనకు మీషోలో 161 రూపీస్ ఉంటే అదే బిల్ వస్తుంది కదా అని. నో గైస్, మనం ఇక్కడ ఏదైతే పెడుతున్నామో అదే రేట్ వాళ్ళకి బిల్ వెళ్తుంది, 361 రూపీస్ ఈ ప్రోడక్ట్ కి అనేసి బిల్ వెళ్తుంది. సో వాళ్ళు నిజంగానే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా లేదా యూపీఐ పేమెంట్ చేసినా కూడా సింపుల్ గా వాళ్ళు 361 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అందులోకి వెళ్ళి మనకు 200 రూపీస్ మన మీషో అకౌంట్ లో యాడ్ అవుతాయి, వాటిని మనం బ్యాంక్ కి విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను ఫర్దర్ గా. సో ఇప్పుడు మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అయితే క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక అందులో మీరు రీల్స్ అయితే అప్లోడ్ చేస్తుండండి. మీరు ఒక ప్రోడక్ట్ గురించి చేయండి, లేకుంటే ఒక 2-3 ప్రోడక్ట్స్ గురించి రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తుండండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డీ రీల్స్ అనే పేజ్ లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ గురించి చేస్తున్నా. ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ గురించి కాకుండా మీరు ఒకటే ప్రోడక్ట్ లేకుంటే ఒక 4 ప్రోడక్ట్స్ మీద రీల్స్ చేయండి. మీకు రీల్స్ చేయడం రాకపోతే కనుక సింపుల్, ఇప్పుడు నేను ఈ దియా అనేసి ఒక రీల్ చేసాను. ఇది ఎవరిదో వీడియో, నేను యూజ్ చేసుకున్నా వీడియో ఎవరిదో, బట్ నేను నా వాయిస్ ఓవర్ ఇచ్చేసి జస్ట్ చూపించాను అనమాట వీడియో. వేరే వాళ్ళ వీడియోని కాపీ చేసుకున్నా. బట్ ఇలా మీరు ప్రతిసారి కాపీ చేసుకోవద్దు. మీరు కుదిరితే ఆ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకొని దాన్ని రికార్డ్ చేయండి, ఆ వీడియోని మంచిగా రికార్డ్ చేయండి, ఆ ప్రోడక్ట్ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత మంచిగా దాన్ని ఎడిట్ చేసి ఇలా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయండి. మీరు 1-2 రీల్స్ అప్లోడ్ చేస్తే కుదరదు, ముందే చెప్తున్నా. మీరు డైలీ ఒక 2 రీల్స్ చెప్పున జస్ట్ 10 డేస్ రీల్స్ అప్లోడ్ చేయండి, మీకు రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఈ రీల్స్ లో ఏం చెప్తున్నా అంటే కామెంట్ చేయండి లింక్ కోసం అని చెప్తున్నా. బట్ మీరేం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయను అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు వాళ్ళ అడ్రస్ తీసుకోండి. ఓకే, మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, వచ్చిన తర్వాతనే మీరు పే చేయండి అమౌంట్ అని చెప్పండి. తర్వాత వాళ్ళ అడ్రస్ కి మనం మీషోలోకి వెళ్ళేసి ఆర్డర్ పెట్టాలన్నమాట. ఆర్డర్ పెట్టుకొని మనం మార్జిన్ సెట్కొని ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ మొత్తం మనకు మన వాలెట్ లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ ప్లస్ మన మార్జిన్ అంటే మనం ఎంతైతే కమిషన్ ఏం చేసుకున్నామో అది కూడా యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళకు బిల్ కూడా 361 రూపీస్ అనే వస్తుంది. అండ్ చాలా మంది బై చేసుకోలేరు ప్రోడక్ట్ ని. సో వాళ్ళ కోసం ఏంటంటే మీరు ఏదైతే లైక్ ప్రోడక్ట్ సెల్ చేద్దాం అనుకున్నారో ఆ ప్రోడక్ట్ క్లిక్ చేసి కింద చెక్ చేయండి, మీకు వీడియోస్ ఉన్నాయా లేదా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోస్ చూసుకుంటే ఇక్కడ 1-2-3-4-5 వీడియోస్ ఉన్నాయి.
అండ్ ఫోటోస్ కూడా ఉన్నాయి. ఇవే వీడియోస్ ని ఫోటోస్ ని యూస్ చేసి ఒక మంచి వీడియోని మీరు క్రియేట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఈ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అవసరం లేదు, జస్ట్ ఈ వీడియో ప్లే చేయండి, మీరు పైనుంచి స్క్రీన్ రికార్డింగ్ చేయండి. మీ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది కదా, దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేయండి. అదే వీడియోని క్యాప్కట్ లో కానీ ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ లోకి వెళ్ళేసి దాన్ని క్రాప్ చేసి మంచిగా ఎడిట్ చేయండి. సింపుల్ అంటే ఎడిట్ చేసుకొని ఆ వీడియోస్ ని మీరు సింపుల్ గా మంచిగా ఎడిట్ చేసిన తర్వాత పోస్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. డైలీ 2 రీల్స్ చొప్పున మీరు మల్టిపుల్ రీల్స్ అయితే పోస్ట్ చేయండి. సో దట్ మీకు ఒక 10 డేస్ అలా పోస్ట్ చేస్తే కనుక ఎవరైనా ఒక 2-3 మెంబర్స్ అయినా మీకు కాంటాక్ట్ అవుతారు నాకు ఈ ప్రొడక్ట్ కావాలనేసి. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ తీసుకొని మీ షోలోకి వెళ్ళండి. మీ షోలోకి వెళ్ళేసి ఆ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని బైన ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ మీకు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆ అడ్రస్ ని యాడ్ చేసుకోండి. తర్వాత డెలివరీ 2 అడ్రస్ మీరు క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ కి క్యాష్ ఆన్ డెలివరీ నాట్ సపోర్ట్ అని వస్తుంది అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ లేకుంటే మాత్రం మీరు ఆన్లైన్ పేమెంట్ తీసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కనుక సో వాళ్ళతో కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అని చెప్పండి. ఒకవేళ లేకపోతే ఇందులో మీరు ఉంది అని చెప్పొద్దు, వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే మీరు ఇక్కడ ఆర్డర్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ పేమెంట్ చేశాక వాళ్ళు అక్కడ మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు, వాళ్ళు పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో అది గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ రీసెల్లింగ్ ఆర్డర్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఎస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని నా మార్జిన్ సెట్ చేసుకుంటా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కి 184 రూపీస్ ఉంది. సో ఇప్పుడు నాకు 100 రూపీస్ ప్రాఫిట్ రావాలి, దానికోసం 284 ఎంటర్ చేస్తున్నా, నాకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో కంటిన్యూ మీరు క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ మీరు క్లిక్ చేసుకొని ఈ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోద్ది. ఇది 4-5 డేస్ లో ఆ పర్సన్ కి ఎవరైతే అడ్రస్ పెట్టామో ఆ పర్సన్ కి అడ్రస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు కాబట్టి తను ఖచ్చితంగా కొరియర్ బాయ్ అదే డెలివరీ బాయ్ ఆ అమౌంట్ ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మీషోకి వచ్చేస్తాయి. మీషోకి వచ్చిన తర్వాత మీషో మన మార్జిన్ మనకి యాడ్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఒక పర్సన్ కి చేస్తే 100 రూపీస్, అలా 2 పర్సన్ కి 3 పర్సన్స్ కి మీరు ఎంత మంది సేల్స్ అంటే ఎన్ని సేల్స్ తీసుకొస్తే మీకు అన్ని 100 రూపీస్. నేను మార్జిన్ 100 రూపీస్ సెట్ చేసుకున్నా కాబట్టి నాకు 100 రూపీస్ వస్తుంది. మీరు మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి, బట్ అత్యాశకు పోయి ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇంత ప్రైజ్ అనేసి ఉండదు అన్నట్టు. ఇదే బిజినెస్ మోడల్ ని ఒక ప్రొఫెషనల్ లెవెల్ గా తీసుకెళ్లొచ్చు. అంటే మనకంటే ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్ లో ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ యాడ్ చేసి వాటి మీద క్యాంపెయిన్స్ రన్ చేసి అంటే కొంచెం మనీ పెట్టి యాడ్స్ రన్ చేసి వేరే వాళ్ళ చూస్తే ఓకే నాకు ఇది కావాలనుకుని డిఎంస్ వస్తాయి. సో అలా సేల్స్ కన్వర్ట్ అవుతాయి, ఇలా ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో దీని గురించి కంప్లీట్ గా ఇంకా నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో, నేను కంప్లీట్ గా క్లియర్ ఫుల్ కోర్స్ చేస్తాను అనమాట. ఇది చాలా ప్రాఫిట్ మెథడ్. సో ఈ రీసెల్లింగ్ బిజినెస్ అయితే చాలా మంది మంచిగా చేస్తున్నారు, మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఐ హోప్ మీకు మీషో రీసెల్లింగ్ బిజినెస్ అంటే తెలిసింది అనుకుంటున్నా, ఎలా ఎర్నింగ్ వస్తుందో తెలిసింది అనుకుంటున్నా. అండ్ ఈ రీసెల్లింగ్ బిజినెస్ కి అఫిలియేట్ మార్కెటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్ లో మనం జస్ట్ లింక్స్ షేర్ చేస్తాం, బట్ ఈ రీసెల్లింగ్ బిజినెస్ లో ఏంటంటే వేరే వాళ్ళ అడ్రస్ తీసుకొని మనమే ఆర్డర్ పెడతాం. అఫిలియేట్ మార్కెటింగ్ లో జస్ట్ 10% కమిషన్ వస్తుంది. ఇందులో మనం ఎంత సెట్ చేసుకుంటే అంతే కమిషన్ వస్తుంది, అంతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, మనం వేరే వాళ్ళని మోసం చేస్తున్నాం కదా బ్రో అనేసి. లుక్ గైస్, ఒకటి క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నా, కొన్ని సేల్స్ వస్తాయి ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియనర్స్ లో, అప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీద తక్కువ చేస్తారు. అదే సేల్స్ లేని టైంలో ఆ ఐటమ్ కి ఎక్కువ పెడతారు, అప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేస్తుందట, ఆ ప్రైస్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో ఇది అంతే అనమాట. సో మనం కూడా ఇక్కడ ఎర్న్ చేసుకునే ప్రాసెస్, చాలా మంది కొనే వాళ్ళు కొంటారు, కొనని వాళ్ళు కొన్నారు. మనం వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వకుండా ఏం చేయట్లేదు కదా, మనం వాళ్ళ మనీ తీసుకొని ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఇంకా ఇది ఒక బిజినెస్ మోడల్ అనమాట, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. మీకు కావాలనుకుంటే రీసెల్లింగ్ బిజినెస్ మోడల్ అని ఒకసారి సర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ, మీకు చాలా వీడియోస్ వస్తాయి, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు దీని గురించి కంప్లీట్ గా కోర్స్ కావాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను డెఫినెట్ గా మీకోసం వీడియో చేస్తాను. అండ్ ఈవెన్ నస్తే లెక్చర్ మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లో మళ్ళీ కలిసి మాట్లాడితే కేరన్ బాబాయ్, నేను మిస్ అయితే సైనింగ్ ఆఫ్.